విశ్వహిందూ పరిషత్ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం అనేది పూర్వజన సుకృతమని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అక్షంతలు 22వ తేదీన కుటుంబంలో మన దీపావళి పండుగ ఎంతో దసరా పండుగ ఎంతో సంక్రాంతి ఎంతో ఈ రోజు 22వ తారీఖు జరిగేటువంటి అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టాపన కూడా మనకు కూడా అంతే ముఖ్యం దయచేసి అందరూ కూడా మన పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి అప్పుడు ఏం జరిగింది రామాలయంలో అనే విషయాన్ని మనమందరం తెలియాలి అయోధ్య రామ మందిరం స్థలము అది కూల్చివేత ఇప్పుడు కట్టినం అనేది ఈ చరిత్ర అచ్చుగుద్దినట్లు పూసగుచ్చలేకున్నట్లు పిల్లలకి చరిత్ర తెలియాలి హిందుత్వాన్ని జరిగినటువంటి దాడిని కూడా అందరికి తెలియాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఈ రోజు గడప దాడితే హిందుత్వం గడప లోపల కులం గడప దాడితే హిందుత్వం అనే విధంగా ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాలి ఈరోజు హిందుత్వంలో కుల వ్యవస్థలో మనం అందరం విడిపోయి చాలా ఇదవుతున్నాం దయచేసి మనం గడప లోపల ఉన్నప్పుడు కులము గడప దాటితే మనం అందరం హిందువులము ఐక్యమతమే మహాబలం అని విధంగా అందరూ తెలుసుకొని ఈరోజు మనకి మన హిందుత్వానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది ఈ గ్రామంలో అయితేనేమి ఈ మండలాల్లో అయితేనేమి నియోజకవర్గాలు అయితేమి ఈరోజు ఎక్కడ చూసినా గుళ్ళు పైన హిందుత్వం పైన సినిమాలు కావచ్చు అలా విధంగా నిన్నలేగా మొన్న ఆలూరులో కూడా రవి అనే వ్యక్తి పైన తాయమ్మ గుడి మీద తీసుకుంటే అక్కడ దాడి జరగడం జరిగింది ఆదోన్లో ఒక పూజారి పైన గుళ్ళో పూజ చేయలేని పరిస్థితి ఉంది ఈ విధంగా జరుగుతున్నాయి దయచేసి మనమందరము పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా హిందుత్వమే మనకి ముఖ్యము ఈ భార్య ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు దేశాలన్నీ కూడా అన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు ఉన్నాయి కానీ హిందుత్వ దేశాలు ఏవీ లేవు భారతదేశం తప్ప దయచేసి అందరూ కూడా గడప లోపల కులం గడప దాటితే హిందుత్వం అనే ఒక మంచి ఉద్దేశంతో సోదర భావంతో ఎవరు ఏ హిందూకి ఏ ఇబ్బంది ఎక్కడ వచ్చినా గణప పండుగకి ఇబ్బంది జరిగినా నవరాత్రులు ఇబ్బంది జరిగినా లేకుంటే ఏ ఊరేంపులు జరిగినా ఏ కుల పెద్ద మన జయంతులు జరిగినా కూడా మనం అందరం ఏకతాటిపై ఉండి హిందుత్వాన్ని కాపాడాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను.